మాచర్లలో ఇన్నేళ్లు రౌడీ రాజ్యాన్ని ఏలిన ఎమ్మెల్యే పిన్నెల్లి పాపం పండింది. వెయ్యి గొడ్లను తిన్న రాబంది కూడా ఒక్క గాలివానకు కుప్పకూలినట్లు పిన్నెల్లి రాక్షసత్వం ఇప్పుడు నేలకరిచింది. పుట్ట పగిలినట్లు పిన్నెల్లి పాపం ఈవీఎం ధ్వంసం రూపంలో బట్టబాయలైంది. మాచర్లలో గోముఖ వ్యాఘ్రంలా తిరిగే పిన్నెల్లిని పోలీసులు బంధించారు. పిల్లిలా పరారయ్యాడు, దొంగలా తప్పించుకు తిరిగాడు. పోలీసులు తరుముతుండగా పిన్నెల్లి రోజుకో ఊరు తిరుగుతూ తప్పించుకున్నారు. సంగారెడ్డి దగ్గర ఓ కంపెనీలో దాక్కున్న పిన్నెల్లిని చివరకు ఏపీ పోలీసులకు చిక్కాడని సమాచారం. అయితే మరోవైపు పిన్నెల్లి పోలీసుల కళ్ళుగప్పి విదేశాలకు పారిపోయాడని మరో సమాచారం.